చూడు చూడు అలా చూడండి ఇన్ని చూడండి అరిలో నైట్ షెల్టర్ కేర్ టేకర్ అంటే మేము అమ్మా నాన్న సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అరిలో నైట్ షెల్టర్ రన్ చేస్తున్నాము. జీఎంసీ ప్రాజెక్ట్ అది మాకు యాక్చువల్గా అది కంటిన్యూస్ ప్రాజెక్టు. దాంట్లో భాగంగా అది చేస్తుండే కానీ పైన ఇప్పుడు కోవిడ్ 19లో భాగంగా ఈరోజు ప్రతిరోజు కూడా ఆహార పంపిణీ అనేది చేస్తున్నాము. సింహాచలం ఈ పైనాపిల్ కాలనీ ఎట్ సైడు అంటే యాక్చువల్గా మేము చేస్తుంది ఎందుకంటే మదర్ థెరిస్ ఒక మాట అన్నారు, మానవ సేవ కన్నా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే కదా అని అదే పదం తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాము. మేము కూడా అరకోర నిధులతో ముందుకు వెళ్తున్నాము. మాకు ఎవరైనా సహాయం చేసే వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మేనేజర్ రమణ గారు కానీ, పరదేశం గారు కానీ, నారాయణ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా, అగ్ని కానీ అందరూ కూడా సుమారు 60 రోజుల నుంచి లాక్డౌన్ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే నిజంగా ఫుడ్ అవసరం ఉంటుందో, ఎక్కడైతే నీడ ఉందో అక్కడ వీళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకి ఏదైతే సంస్థ ద్వారా కొన్ని నిధులు వస్తున్నాయి మిగతా వారు స్వచ్ఛందంగా డబ్బులు వేసుకొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తామన్నారు. చాలా మంచి పరిణామము. మరి అమ్మా నాన్న అని పేరు పెట్టుకోవడం నిజంగా ఆ పేరు కొన్ని సార్థకం చేస్తామన్నారు. ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే తల్లిదండ్రులు ఆసరా లేకుండా ఉన్నారో వీళ్ళే తల్లిదండ్రులుగా అమ్మా నాన్నగా వెళ్ళి వాళ్ళు ఫుడ్ పెట్టడం, లాక్డౌన్లో చాలా ప్రాంతాల్లో ఫుడ్ పెట్టడం జరిగింది. మొన్న ఏదైతే ఎల్పిజి గ్యాస్ లీక్ బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా సుమారుగా 6 నెలలో ఒక 6 రోజులు వెళ్ళు ఫుడ్ పెట్టడం జరిగింది, మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరి ఈవేళ ఈ సందర్భంగా అమ్మా నాన్న సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ మేము సెక్రటరీ అండి, నేను నా పేరు పరదేశమ్మ. ఈ లాక్డౌన్ అయిన కానివ్వండి, మేము 60 రోజులు ఈరోజు ప్రతిరోజు మేము మధ్యాహ్న పూట భోజనాలు అందిస్తున్నామండి దేవస్థానం దగ్గర. తర్వాత ఎక్కడెక్కడ ఉన్నారో ఈ వలస వచ్చిన రోడ్డు మీద ఉండే వాళ్ళందరికీ కూడా రోజుకి 200 ప్యాకెట్స్ పంచడం జరుగుతుందండి. అలా అని ఈరోజు ఈ లెపర్సీ కాలనీలోని 250 మందికి వాళ్ళకి భోజనం కూడా ఈరోజు వాళ్ళు ఇష్టపడే భోజనం మేము వండి తెచ్చిచ్చామండి వాళ్ళకి. మా సంస్థ అందరూ కూడా మాతో సహకరించారు. మేమే కాకుండా మా సంస్థలో ఉన్న వాళ్ళు కూడా మాతో సహకరిస్తున్నారు. కానీ మాకు ఎటువంటి ఫండ్స్ రావట్లేదండి. మేము మా అసోసియేషన్ తరఫునే ఒక్కొక్కరు సభ్యులు ఇంతే చేసుకొని మేము స్వయం కృషితో మేము చేస్తామండి. ఎవరు కూడా మాకు దాతలు ముందుకు రావట్లేదండి. కానీ ప్రతి ఒక్కరిని